प्रधानमंत्री मोदी परिपालन दक्षता को आकर्षित भाजपा चेरुतुन्नट्लु कंटोनमेंट सीनियर कांग्रेस नायक सैमसन राजु तेलिपारु। कंटोनमेंट बोर्ड एन्निकल नेपथ्यों में सैमसन राजु कांग्रेस वीडी भाजपा चेरडं प्राधान्यता संतरिंचुकुंदि। आयन निवासंलो एर्पाटु चेसिन समावेशंलो कांग्रेस पार्टी सभ्यत्वानिकि पार्टीकि राजीनामा चेसि भाजपा चेरनट्लु वेल्लडिंचारु। प्रस्तुतं कांग्रेस पार्टी परिस्थिति दयनीयंगा तयारैंदनि, सरैन नायकत्वं क्याडर् निरुत्साहंतो उन्नारनि अन्नारु। कंटोनमेंट नियोजकवर्गंलो भाजपा पटिष्ठंगा उंदनि, राबोये एन्निकल्लो 8 वार्डुलो विजयकेतनं ఎగురవేడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు। కంటోన్మెంట్ రెండో వార్డు నుండి భాజపా తరపున భార్య పద్మను బరిలో నిలుపునున్నట్లు స్పష్టం చేశారు। బీజేపీ పార్టీలో చేరాలని అనుకుంటున్నా, త్వరలోనే నేను బీజేపీ పార్టీలో చేరుతున్నా। ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీని వదలడం కారణం ఏందంటే, ఇక్కడ మా కంటోన్మెంట్ పెద్ద స్లమ్ మాది వాటుల, ఇక్కడ అభివృద్ధి చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ। మా బీసీసీ కూడా ఎన్నోసార్లు మేము చెప్పినాం, కానీ ఇక్కడ కంటోన్మెంట్ మీద ఆయన ఇంట్రెస్ట్ పెట్టక ఇక్కడ కమిటీలు కానీ ఒక లీడర్ అనేటువంటి లేకుండా చేసేవి, కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి వదిలేసినాం। ముఖ్యంగా ఏంటంటే, బీజేపీ పార్టీ మా నరేంద్ర మోడీ గారి చేసే అభివృద్ధిని చూసి మేము బీజేపీ పార్టీ చేరి, ఇక్కడ కంటోన్మెంట్ పెద్ద స్లమ్ కాబట్టి ఈ అభివృద్ధి చేయాలని చెప్పి మేము బీజేపీ పార్టీలో చేరుతున్నాం ఒకటి। రెండోది ఏంటంటే, బీజేపీ పార్టీ కులమతం లేకుండా ఎస్సీ బీసీ మైనారిటీల అందర్ని కల్పకొని బీజేపీ పార్టీ ముందుకు పోతుంది, కాబట్టి మేము కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నాం। ఇంకొకటి ఏందంటే, ఎగ్జాంపుల్ అక్కడైతే రామ మందిర్ కట్టిరో, ఒక రక్తం బొట్టు కూడా కింద పడకుండా అన్ని కులాలను కలుపుకొని ఈ రోజు రామ మందిర్ కట్టిరు అక్కడ। అట్లనే అక్కడ మస్జిద్ కూడా, బాబర్ మస్జిద్ కూడా బీజేపీ ఆధ్వర్యంలో బాబీర్ మస్జిద్ కూడా చాలా పెద్ద ఎత్తున కట్టాలని మా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అది కూడా కట్టింది। ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అందరూ అంటున్నారు డబుల్ ఇంజన్ అంటున్నారు, కానీ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ ఎట్లా అంటే, సెంట్రల్లో కూడా బీజేపీ వస్తుంది, స్టేట్లో కూడా బీజేపీ వస్తుంది, కంటోన్మెంట్లో కూడా బీజేపీ వస్తుంది। బీజేపీ కంటోన్మెంట్లో 8 వార్డులలో కూడా మా రామకృష్ణ అన్న చేసిన అభివృద్ధిని చూసి కంటోన్మెంట్లో 8 వార్డులలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తాం, కంటోన్మెంట్ మీద జెండా ఎగరేస్తాం। ఇక్కడ కూడా కంటోన్మెంట్లో కూడా మేము ట్రిపుల్ ఇంజన్ అనేటట్టు పేరు తెచ్చుకొని బీజేపీని మేము గెలిపించేదానికి మేము అందరం కలిసి సాయం చేసి మేము బీజేపీ పార్టీ గెలిపిస్తాం। ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, గతంలో 92లో మా నాన్న ఐజేయ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఏఆర్ఎస్ఐ, మా నాన్న ఏఆర్ఎస్ఐ ఇంకా 7 సంవత్సరాలు ఉన్నప్పుడే రిజైన్ ఇచ్చేసి సేవ చేయాలని చెప్పి ఆలోచనతోనే మా నాన్న రాజకీయంలోకి వచ్చిండు। అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరో ఒకరు నిలబడుకుంటూనే వస్తున్నాం। 92, 97లో మా నాన్న నిలబడ్డాడు, 2015లో ఈరోజు ఇది వాటు పెద్ద స్లమ్ కాబట్టి ఇది లేడీస్ అయింది। నా భార్య పేరు పద్మ, నేను ఈసారి మా భార్య పద్మని బీజేపీ పార్టీ నుంచి నిలబెట్టాలని అనుకుంటున్నాం, ఇది మేము చేస్తున్నాం। ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇది పెద్ద స్లమ్ కాబట్టి ఈ స్లమ్లో ఏముంది ఏం లేదు అన్న ఆలోచన మాకుంది, కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము ఆలోచించి మేము దీని మీద స్టెప్ వేస్తున్నాం। ఈ వాటు లేడీస్ అయింది, నా భార్య పద్మ ఈ వాటు నుంచి బీజేపీ పార్టీ నుంచి నిలబడుతుంది। త్వరలోనే వాటుల బహిరంగ సభ పెద్దది, పెద్ద సభ ఒకటి బీజేపీ కంటోన్మెంట్ వాటుల అంటే కంటోన్మెంట్లో ఎక్కడో బరల్ మేము అనుకుంటున్నాం వాటుల్లో పెట్టాలని అనుకుంటున్నాం। చాలా పెద్ద ఎత్తున బీజేపీ మీటింగ్ ఒకటి పెడుతున్నాం, దాంట్లో ఉన్న కాంగ్రెస్ మొత్తం కార్యకర్తలు లేడీస్ జెంట్స్ అందరు కలిసి యూత్ కూడా బీజేపీ పార్టీలో 1000 మందితో మేము కలవాలని అనుకుంటున్నాం, చాలా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నాం। అంటే నేను చేసే కష్టం చూసి బీజేపీ పార్టీ నాకు సీట్ ఇస్తుందని అనుకుంటున్నా। ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, బీజేపీ పార్టీలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి సీట్ ఇస్తారని అనుకుంటున్నాం, కాబట్టి నా గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి నాకు సీట్ వస్తుందని నాకు నమ్మకం ఉంది। అంటే అత్యధికంగా వారిలో ముస్లిం మైనారిటీలు అత్యధికంగా, కాబట్టి నువ్వు బీజేపీ నుంచి వస్తే ఎట్లా గెలవగలుగుతావు అనేది అన్నా? ఒకప్పుడు బీజేపీ పార్టీ అంటే హిందుత్వం అని అంటుండే, కాదు ఇప్పుడు అట్లా ఏం లేదు। బీజేపీలో ఎస్సీ బీసీ మైనారిటీలు అందరు కలుస్తారు,
110% ఈసారి బీజేపీ గెలుస్తుంది. అంటే మీ వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందంటో? అవును, లోకల్లో మేము వర్క్ చేస్తాం, మేము పుట్టి పెరిగినాం ఇక్కడనే కాబట్టి, మేము ఇక్కడనే పుట్టి పెరిగినాం, మేము లోకల్. అంటే ఈసారి అవకాశం లోకల్లోకి వెయ్యాలని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. ఈ వార్డులో లోకల్గా నేను ఉన్నా కాబట్టి 110% బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు, నా భార్య పేరు పద్మ, మోనా పద్మ. ఒకసారి అందరితో అందరికీ నమస్కారము. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విలేకరులందరికీ నా నమస్కారములు. మేము బీజేపీలో చేరాలనుకుంటున్నాము, ఎందుకంటే మోడీ గారు చేసిన అభివృద్ధిని చూసి మేము బీజేపీలో చేరాలనుకుంటున్నాము. ఈ రెండో వార్డు స్లమ్ ఏరియా కాబట్టి మేము ఇంకా దీన్ని అభివృద్ధి పరచాలని అనుకుంటున్నాము. లోకల్గా మేము స్థానికులం కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇస్తారని నమ్ముకుంటున్నాము. अरे यार बेस्ट ऑफ लक. थैंक यू. क्या यार, चलो आज. हां, चलो भाई, बोल रहा हूं मैं कि 1 मिनट.